టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్వహించిన పత్రికా సమావేశాలపై వైసీపీ అధికార ప్రతినిధి ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పందించారు. చంద్రబాబులో అధికారం పోయిందనే బాధ, అధికారం రాదనే దిగులు కనిపించాయన్నారు. చంద్రబాబు కన్నా ముందు రోజు ఎస్సీసీ నిర్వహించిన సమావేశంపై స్పందించారు. రాజ్యాంగబద్ధమైన సంస్థకు పదే పదే మీడియా సమావేశాలు నిర్వహించాల్సిన అవసరం ఉందా? గవర్నర్, చీఫ్ జస్టిస్ మీడియా ముందుకొచ్చిన సందర్భాలు చూడలేదన్నారు. ఎస్సీసీ మాత్రం ప్రభుత్వం మీద విమర్శలు చేయడం, యాక్షన్ తీసుకునే కార్యక్రమాలు ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. మీడియా ద్వారా భయభ్రాంతులకు గురి చేసే విధంగా చేయడం ఎస్సీసీకి తగదన్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ చంద్రబాబు స్ఫూర్తితో పనిచేస్తున్నారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీని బతికించే పని ఎస్సీసీ చేస్తుందని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో లక్ష్మణరేఖ దాటితే మూల్యం చెల్లించాల్సి వస్తుందన్నారు. ఎస్సీసీ నిన్న మీడియా సమావేశం నిర్వహించారు. నాకు అర్థం కాని అంశం ఏమిటంటే, ఒక రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నటువంటి ఒక సంస్థ, ఒక వ్యక్తి, ఒక పెద్ద మనిషి మీడియా సమావేశాలు పదే పదే నిర్వహించవలసినటువంటి అవసరం ఉంటుందా? ఏదో ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ చేసేటప్పుడు, లేదా ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసేటప్పుడు, లేదా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఫలితాలు వెలువరించిన తర్వాత మీడియా ముందుకు వస్తారు, మాట్లాడతారు. వెల్, అది కూడా క్లుప్తంగా ఎంతవరకు మాట్లాడాలో రాజ్యాంగ వ్యవస్థలు అంతవరకే మాట్లాడతాయి. గవర్నర్ గారు కానీ, చీఫ్ జస్టిస్లు కానీ ఎవరు మీడియా సమావేశాలకి పెద్దగా వచ్చినటువంటి సందర్భాన్ని నేను చూడలా. కానీ మన ఎస్సీసీ గారు మాట్లాడితే మీడియాకు వస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు లాగా వచ్చి వివాదాస్పదమైనటువంటి మాటలు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పదే పదే మీడియా సమావేశాలు నిర్వహించేటటువంటి కార్యక్రమం చేస్తూ ప్రభుత్వం మీద విమర్శలు చేయటం, కాలు దువ్వటం, అసహనాన్ని ప్రదర్శించటం, యాక్షన్ తీసుకునేటువంటి కార్యక్రమాలు చేయటం ఆయనకి రాజ్యాంగపరంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్కి చాలా అధికారాలు వస్తాయి. అధికారాలను ప్రదర్శించవచ్చు. దేని మీద ప్రదర్శించాలి? కాగితం తీసుకుని, పెన్ను తీసుకుని దాని మీద ప్రదర్శించవచ్చు, తప్పలేదు. కానీ అవి మానేసి అవి చేస్తూనే మీడియా ద్వారా వచ్చి తన అధికారాన్ని ప్రదర్శించి ఎవరినో భయభ్రాంతులకు గురి చేయాలనే ప్రయత్నం చేస్తున్నారే, ఇది రాజ్యాంగ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి పెద్దలకు సరైంది కాదు. ఇది రాజ్యాంగ స్ఫూర్తి అంతకంటే కాదు. ఇవాళ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేయడం లేదు, చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితోనే పనిచేస్తున్నారు. ఎలక్షన్లు ఆపిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో పనిచేస్తూ కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతున్నటువంటి తెలుగుదేశానికి ప్రాణం పొయ్యాలనేటువంటి తాపత్రయం వారిలో కనిపిస్తుంది. ఆయన, నీ వల్ల కాదు. ఏకగ్రీవ ఎన్నికలు కొత్తగా జరుగుతున్నాయి. గ్రామాల్లో ఏకగ్రీవ ఎన్నికలు జరగలేదా ఇంతకుముందు? జరుగుతుంటే ఇన్సెంటివ్స్ ఇవ్వలేదా ప్రభుత్వాలు? కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇస్తుందా? దీని మీద ఏకగ్రీవ ఎన్నికలే జరగకూడదు అని రాజ్యాంగంలో ఎక్కడ రాసి ఉందా చెప్పని అడుగుతా ఉన్నా. ఎక్కడుందో చెప్పండి, ఏ ఆర్టికల్లో ఉందో, ఎలక్షన్ కమిషన్ ఏ రూల్స్లో ఉందో? ఏకగ్రీవ ఎన్నికలు జరగకూడదు, జరిగితే అది కుట్రలతో జరిగినట్ట. గ్రామాల్లో ఏకగ్రీవ ఎన్నికలు జరుగుతాయండి. కొన్ని కొన్ని సందర్భాలు నేను చాలా సందర్భాల్లో చూశా. 2 సంవత్సరాలు ఒకరు, 2 సంవత్సరాలు ఒకరు పంచుకున్నటువంటి సందర్భాలు మేము చూశాం. ఏమిటిది నాకు అర్థం కాలేదు. ఒక్క విషయం అండి, దీనిలో దౌర్జన్యపూరితమైనటువంటి ఏకగ్రీవాలు చేయవలసిన అవసరం మాకు లేదు. ఏంటంటే, పార్టీ రహితమైన ఎన్నికల్లో దౌర్జన్యపూరితంగా చేసి మేము లబ్ధి పొందాల్సిన అవసరం ఏంటి నాకు అర్థం కాల. పార్టీ రహిత ఎన్నికలు కదా, బీజేపీకి ఏం సంబంధం, జనసేనకి ఏం సంబంధం, వైఎస్ఆర్సీపీకి ఏం సంబంధం, తెలుగుదేశానికి ఏం సంబంధం? అంటే పార్టీ రహిత ఎన్నికలను కూడా పార్టీల పరంగా మార్చాలని ప్రయత్నం చేస్తున్నారా ఈ రాజకీయ పక్షాలు? మేము ప్రభుత్వం వైపు నుంచి మాట్లాడుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలను ప్రోత్సహించండి అని మేము చెప్తున్నాం. అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రమే ఏకగ్రీవంగా ఎన్నిక కావాలని కాదు, ఈవెన్ తెలుగుదేశం వాళ్ళు కూడా ఏకగ్రీవంగా అవకాశం ఉంటే ఎన్నిక కండియ్యా. మీకు కూడా 15 లక్షలు 10 లక్షలు 20 లక్షలు నామస్ ప్రకారం ఇస్తారు కదా ప్రభుత్వం. ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తున్నటువంటిది ప్రభుత్వం ఇది. ఆ ఏకగ్రీవాలు జరగడానికి లేదు, కొట్టుకోవాల్సిందే. గ్రామాల్లో నామినేషన్ వేయాల్సిందే. ఆన్లైన్లో వేయాలంట నామినేషన్, ఎట్లా ఇస్తారు ఆన్లైన్లో? నాకు అర్థం కాల అయ్యా. అడిగే వాళ్ళకి కాస్త ఉండాలా?
ఏలు ముద్ర ప్రజలు ఉన్నారండి ఈ దేశంలో నిరక్షరాస్యులు వాళ్ళు కూడా పోటీ చేసే హక్కు ఉన్నది వాళ్ళు ఎలా ఇస్తారు మాకేం అభ్యంతరం లేదు ఆన్లైన్లోనే నామినేషన్లు వేసుకోమనండి అవసరమైతే ఇంటికెళ్ళి నామినేషన్ తీసుకురమ్మనండి రూల్స్ అంగీకరిస్తే లేకపోతే తెలుగుదేశం ఆఫీసు వైసీపీ ఆఫీస్కి వెళ్ళి నామినేషన్ తీసుకోమండి మాకేం అభ్యంతరం లేదు రూల్స్ పర్మిట్ చేయాలి కదా ఊరినే రాసే పేపర్లు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చేట్టు మాట్లాడే పద్ధతి సరైంది కాదు ఇది చాలా దుర్మార్గమైన ఆలోచనతో ఇవాళ జరుగుతున్నారు ఆయన ఏమీ కాదు ఇది పార్టీ రహిత ఎన్నికలు ఎవరు గెలిచినా సంతోషమే అందరూ యునానిమస్గా గెలవాలని తగాదాలు లేకోకుండా ఉండాలని ఘర్షణ లేకోకుండా ఉండాలని ప్రతి పంచాయతీలోనూ 5 లక్షలు 10 లక్షలు 15 లక్షలు ఆ గ్రామ పంచాయతీకి రావాలని ఆ గ్రామ పంచాయతీలో మంచి రోడ్లు లేకపోతే డ్రైన్స్ నిర్మించుకోవాలని మేము కోరుకుంటున్నాం ఇది తప్ప ఇది తప్పు కుదరదు అని ఎలక్షన్ కమిషన్ అంటాడు ఇది తప్పు కుదరదని చంద్రబాబు అంటాడు ఏమి నాకు అర్థం కాలేదు ఏకగ్రీవాల్ని ప్రోత్సహించండి గ్రామాల్ని ప్రశాంతంగా ఉండనివ్వండి